ఇటీవల కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఆదాయ పన్నుల్లో వ్యత్యాసాలు అయితే ఇచ్చింది కదా. అయితే ఆదాయ పన్నుల్లో ముఖ్యంగా సంబంధించి 7 లక్షల వరకు అయితే పెంచారు కదా. అయితే 7 లక్షలు పెంచిన ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా ఈ 7 లక్షలు దాటి 1 రూపాయి వెళ్ళినా కూడా, ఈ 7 లక్షలు దాటి 1 రూపాయి కూడా వారి జీతం ఎక్కువ వచ్చినా కూడా వారు ఎంత ట్యాక్స్ కట్టాలనేది ఇక్కడ మనం క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి ఓట కల్పిస్తున్న ప్రభుత్వం పన్ను రాయితీ కల్పించింది. దాని పరిమితిని 7 లక్షలకు పెంచింది. అంటే సెక్షన్ 87A కింద వచ్చే ప్రయోజనాన్ని 12,500 నుంచి 25,000 అయితే పెంచింది. ఇది 7 లక్షలలోపు వార్షిక ఆదాయం పొందే మధ్యతరగతి వేతన జీవులకు ఆకర్షణీయమే, అంటే ఉద్యోగులకు ఆకర్షణీయమే. అయితే అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారికి ఇది ప్రయోజనకరమా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. 7 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారితో ఉన్నవారిలో పాత లేదా కొత్త పన్ను విధానంలో ఏది ప్రయోజనకరం ఉంటుందంటే, ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే పన్ను పెట్టుబడి నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకొచ్చిన కొత్త పన్ను స్లాబ్లను సరళీకృతం చేసేందుకు సెక్షన్ 87A ప్రయోజనాన్ని పెంచారన్నమాట. ఇంతకుముందు ఈ సెక్షన్ కింద 5 లక్షల వరకు ప్రయోజనం ఉండేది, తాజాగా 7 లక్షలకు అయితే పెంచారు. అంటే 7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు పన్ను రాయితీని పొందడం ద్వారా పన్ను చెల్లింపు పూర్తిగా మినహాయింపు అయితే పొందొచ్చు. అయితే 7 లక్షల మించి 1 రూపాయి ఆదాయం ఎక్కువగా ఉన్నా కూడా, అంటే 3 లక్షల కంటే ఎక్కువ ఉన్న ఆదాయంపై పన్ను చెల్లించాల్సి అయితే ఉంటుంది, వీరికి సెక్షన్ 87A ఇక్కడ ప్రయోజనం అయితే వర్తించదు అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గానా, ఇక్కడ నుంచి 3 లక్షల వరకు 0 ట్యాక్స్ అనమాట. 3 నుంచి 6 వరకు 5% ట్యాక్స్ రిబే, అంటే 5x ట్యాక్స్ స్లాబ్లో ఉంటారు, 5% స్లాబ్లోని. ఇక 6 నుంచి 9 లక్షలు చూసుకుంటే 10% స్లాబ్లో అయితే ఉంటారన్నమాట, ట్యాక్సిబుల్ స్లాబ్లోని. అయితే ముఖ్యంగా ఈ 7 లక్షలకు సంబంధించి 7 లక్షల లోపు ఉన్నట్లయితే వారికి మొత్తంగా 3 లక్షల నుంచి ట్యాక్స్ కాలిక్యులేషన్ చేసుకుంటే 25,000 ట్యాక్స్ వస్తుంది. దాన్ని రాయితీ 87A సెక్షన్ 87A కింద రిబేట్ అయితే ఇస్తున్నారు 25,000. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మొత్తం 7 లక్షల ఇన్కమ్ ఉన్న లోపు ఉన్న వారందరికీ కూడా 0 ట్యాక్స్ అయితే అవుతుందన్నమాట, పన్ను చెల్లించే పని లేదు. అయితే ఈ 7 లక్షల మీద 1 రూపాయి దాటినా కూడా వారికి ఏమవుతుందంటే 1 రూపాయి దాటినా కూడా 25,000 భారం అయితే పడుతుందన్నమాట. సో 7 లక్షలు 1 రూపాయి వచ్చిందంటే చాలు వారికి 25,000 పన్ను అయితే చెల్లించి, ఎందుకంటే అక్కడ 87A ఆ డి అనేది ప్రయోజనం అయితే పొందరన్నమాట. అందువల్ల మొత్తంగా ట్యాక్స్ అయితే కట్టాలి వాళ్ళు 25,000. సో ఇది మనకి ఉద్యోగులకు సంబంధించి ముఖ్యమైన అప్డేటు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.